సార్, మీకు ఫస్ట్ ఈ విషయం తెలిసినట్టు అది నాకు శ్రవంతి రామ్ అని మా గురువు గారి దగ్గర వర్క్ చేసే అతను శిష్యుడు, అలాగే నాకు కూడా శిష్యుడు అనమాట. తను చెప్పగానే షాక్ అయ్యాను, నేను షాక్ అయ్యి వెంటనే బయలుదేరి రావడం జరిగింది. దేని గురించి అంటే, ఇప్పుడు ఈ మధ్యన విజయనగరంలో షూటింగ్ కోసం కూడా వెళ్ళారు కదా, ఆ షూటింగ్ నిమిత్తం ఎక్కువగా అక్కడ ఎండల్లో తిరగటము, ఆ వాతావరణం అంత దానివల్ల ఎఫెక్ట్ అయిందనేది అర్థమవుతుంది. అంటే డిహైడ్రేషన్, బాడీ డిహైడ్రేషన్ అయిపోవటము, దాని గురించి అయిందని తెలుస్తుంది. మార్నింగ్ ఉదయాన్నే కొంచెం తేడాగా అనిపించిందట. ఇప్పుడు నేను మాట్లాడాను కుటుంబ సభ్యులతో, వాళ్ళతో మాట్లాడాను, మాట్లాడితే మార్నింగే కొంచెం చేంజ్ వచ్చింది, ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఆఫ్టర్నూన్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కానీ మాకెవరికి కాల్స్ రాలేదు, ఇలా బాగాలేదని కానీ, హెల్త్ బాగాలేదని. డెఫినెట్గా బాగాలేదు ఏదైనా ఉందంటే మేము డెఫినెట్గా వెళ్ళేవాళ్ళు 100%. మాకు ఏమీ తెలియదు అసలు. మధ్యాహ్నం తీసుకెళ్లారు, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ ఒక 2-3 అవర్స్లోనే అంటే బాగానే ఉంది అనుకునే టైంలో 2-3 అవర్స్లోనే బాడీలో చేంజ్ రావటము, ఆ డిహైడ్రేషను, ఏదో పైప్ కూడా ఏదో ప్రాబ్లం అయిందట, ఈ పైప్ అది ప్రాబ్లం అవటము, ఇవన్నీ ఇది చెప్తున్నారు. దాని ఏదో బ్లడ్ వామిటింగ్స్ అవటము ఇలాంటివి చెప్తున్నారు. 2-3 అవర్స్లోనే అతను మా గురువు గారు చనిపోవడం జరిగింది అనేది మాత్రం ఇప్పుడు మనకు తెలిసింది. నేను మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత శేఖర్ గారు, నేను కానీ చాలామంది స్టూడెంట్స్ మేము జాయిన్ అవటం కానీ, ఆయన మమ్మల్ని బాగా చూసుకోవటం కానీ జరిగింది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్తుంటాము. అలాగే అది ఎలా ఉంటుంది అంటే, తండ్రి కొడుకులాగా ఉంటుంది, అన్న తమ్ముళ్ళలాగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇష్టంగా లేదనుకోండి, మనం అన్ని సంవత్సరాలు మనం ఉండలేము, ఉండం కూడా. ఆయన ఏంటంటే, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటేనండి, ఆయన కొడతాడు పెడతాడు ఆ టైప్ ఉంటుంది. ఏదైనా ఉన్నా ఫేస్ టు ఫేస్ ఉంటుంది, ఫస్ట్ నుంచి అదే నేచర్ ఉంది స్టార్టింగ్ నుంచి. మాకు ఇష్టమై డ్రింకింగ్ హ్యాబిట్ అప్పుడు లేదండి. డ్రింకింగ్ హ్యాబిట్ మా గురువు గారికి లేదు. నిజంగా చెప్పాలంటే మా గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కొద్ది గొప్ప డ్రింక్ అలవాటు ఉంది. అంటే ఒక చిన్న బీర్ తాగటము అలాంటివి మా యంగ్ ఏజ్లో మాకు అలా ఉంది. అయినా కూడా మా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మేము మానేసాం. అంటే అలాగే మమ్మల్ని పెంచాడు, అలా చూశాడు అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఆ స్ట్రిక్ట్నెస్ కావాలని మేము కూడాను, అలాంటి గురువు కావాలని ఎంత ఇబ్బందులు పడినా కూడాను మేము గురువు గారి దగ్గర ఉండటమే జరిగింది. అంటే మేము అక్కడ విజయవాడలో ఉన్నప్పుడైతే రోజుకు సినిమా చూసే అవకాశం ఉండేది, ఫ్రెండ్స్తో తిరిగే అవకాశం ఉంటుంది, సరదాగా చిల్ అయ్యే అవకాశం ఉండేది. ఏంటంటే దీనికి ఇక్కడ ఏంటంటే పూర్తిగా ప్రాక్టీస్. మనము వేరే లెవెల్లోకి వెళ్ళాలి, మనము మన సినిమా అనుకున్న సినిమాల్లో మంచి స్థాయికి వెళ్ళాలి అనేది ఏదైతే ఉందో అది మాకు కూడా నచ్చే. మేము కూడా అంత కఠినమైనటువంటి ఎంత శ్రమ పెట్టినా ఏం చేసినా కూడా మేము చాలా సంవత్సరాలు ఉండటం జరిగింది. నేను ఒక 3-3.5 ఇయర్ నేనున్నాను. మా శేఖర్ ఎక్కువ సంవత్సరాలు తన దగ్గర ఉండటం జరిగింది. కొంచెం నేను కూడా కొంచెం హెల్త్ కొంచెం ఏదో చిన్న ఇష్యూ వస్తే నేను బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ చిన్న గ్యాప్ వచ్చింది అది. ఆ తర్వాత మా శేఖర్ కంటిన్యూటీ చేయడం జరిగింది అనమాట. నేను ఒక 2-3 మంత్స్ అనుకుంటున్నా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు, ఎవరన్నా సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతుంటారు కదా మీ శేఖర్, ఇలా ఆ టైంలో ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేస్తాం, మాట్లాడతారు. ఎలా ఎక్కడ ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, క్లాస్లో ఉన్నామంటే డెఫినెట్గా మనము ఎంతసేపు అయినా మాట్లాడుతుంటాం. ఏమండి మాట్లాడేవాళ్ళు. శేఖర్ మాస్టర్ని అంతగా ద్వేషించడానికి అసలు ఏంటి రీజన్? ఆయన ద్వేషం ఏమీ లేదు. ఏంటంటే ప్రశ్న ఏంటంటే, మేము అలాగా అటాచ్ అయిపోయి ఉన్నాం కదా, శేఖర్ కానీ నేను కానీ మాస్టర్కి అటాచ్ అయిపోయాము. ఏదైనా కూడా చెప్పకుండా చేయకుండా ఏది చేసేవాళ్ళం కాదు, ప్రతిది కూడా చెప్పేవాళ్ళము. ఆయన కూడా అడిగేవాడు, అది అక్కడ ఉన్నా బయట ఉన్నా కూడా. అది అలవాటు అవ్వటం వల్ల ఏంటంటే, ఆ తర్వాత తను మ్యారేజ్ అవ్వటము, సినిమాలు కొంచెం బిజీ అవ్వటం వల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని తను కూడా చెప్పుకోలేడు. తన లైఫ్ తనకు ఉంటుంది కదా. సినిమా బాగానే చేశారండి, నాకు తెలిసి ఒక 50 అబౌవ్ మూవీస్ చేశారు, మంచి సినిమాలు చేశారు. ఏదో సినిమాలు చేశారనేది కాకుండా ఒక దేవదాస్ కానీ అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి నేను లెక్కలేదు కానీ 50 అబౌవ్ ఉన్నాయి. మేము దగ్గర దగ్గర 100 ఉండొచ్చు మూవీస్ చేశారు. మంచి పేరుంది, ఇండస్ట్రీ కూడా మంచి పేరుంది. అదే ట్రబుల్ అంటేనండి, ఆయనకేంటంటే అందరికీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని, ఉన్న డబ్బులన్నీ తెలుసు కదా మీ అందరికి తెలిసిందే, అందరికీ ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. అది ఏ రకంగా అయినా సరే ఇవ్వటం కానీ అన్నీ బాగా చూసుకుంటారు. దానివల్ల ఏంటంటారండి, మనకు వచ్చేటువంటి ఆదాయము ఇండస్ట్రీలో చాలామంది అంటారు, ఇల్లు ఉండగానే సక్క పెట్టుకోవాలన్నట్టుగా మనం దగ్గర మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. రేపు పొద్దున్న ఎవరు చూడరు అనేది ఉంటుంది, ఎవరు మాకైనా భయం ఉంటుంది, ఆ భయం ఉంటుంది. ఎంత మేము వీళ్ళందరూ కూడా మా శిష్యులు. ఇప్పుడు మేము మేము అంటే మా రాకేష్ మాస్టర్గా బాగా తెలిసిన వాళ్ళు అనమాట, షబీర్ భాయ్ కానీ, మధు కానీ, మాజయ్ కానీ, అందరూ కూడా డ్యాన్సర్స్ అందరం కూడా వచ్చాము. అలాగే పాల్ మాస్టర్ గారు, రమేష్ మాస్టర్ గారు, వీళ్ళందరం కూడా తెలియగానే మేము అందరం వచ్చాం. అని ఏంటంటే, పైకి ఒకలా కనిపించినా కూడా లోన ఇంకొక మనిషి అండి, చాలా మంచి వ్యక్తి,
చాలా మంచి మనిషి ఒరిజినల్గా. పైకి ఏంటంటే ఇప్పుడిప్పుడు ఒకళ్ళని ఒక మాట అనటం జరుగుతుంది, కానీ మేము నేర్చుకునేటప్పుడు కానీ ఒక మాట తొందరగా అనటం కానీ ఒక మాట పట్టడం కానీ అలాంటిది ఏం లేదు ఆ టైంలో. ఆ తర్వాత తర్వాత ఈ మధ్యన కొంచెం ఈ సోషల్ మీడియా లైట్లో ఇలా వచ్చింది. అంటే తిన్న ఒక ప్రభాస్ గారితో చేశారు, నందమూరి హరికృష్ణ గారితో చేశారు, వైవిఎస్ గారితో చేశారు. అంటే తిన్న కూడా మంచి టాప్ కొరియోగ్రాఫర్. అవును. అంటే రేపు ఫిలిం ఛాంబర్ కి తీసుకెళ్లే అవకాశం సినిమా లాగా జరుగుతుంది. అంటే ఫిలిం ఛాంబర్ అంటే అది మాట మా అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నారు, అది వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఓకే అంటే, అంటే టైం కూడా తక్కువ ఉంది కదా, మార్నింగ్ కల్ అది అయ్యే అవకాశం ఉందా లేదనేది ఒకటి, నెంబర్ వన్. రెండవది ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా ఇటు అటు షిఫ్ట్ చేయటం, ట్రావెల్ చేయటం అలా కాకుండా ఆయన మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ రావచ్చు, రావాలి, రావచ్చు, ఇక్కడే ఉంటే బాగుంటుంది. మాకు సంబంధించినటువంటి చాలామంది బంధువులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు కాబట్టి ఇటు అటు షిఫ్ట్ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతుందేమో అనేది ఒకటి ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్పారనమాట. దాని గురించి కూడా మేము షిఫ్ట్ చేయాలి అనుకోవట్లేదు. ఎవరన్నా కూడా అభిమానం ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఇక్కడికి వచ్చి ఈ బోరబండకు సంబంధించినటువంటి ఈ ప్లేస్లో వచ్చి కడసారిగా చూసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయము అనుకుంటున్నాము. వస్తుంది అంటే వస్తుది, మార్నింగ్ షిఫ్ట్ షిఫ్ట్ అవుతుంది, అందరూ వస్తారు, అందరూ చేస్తారంటే ఓకే. మెయిన్గా ఏంటంటే మనం షిఫ్ట్ చేద్దాం, మనం తీసుకెళ్దాం అనేది ఎంత అనుకుంటాం, కుటుంబ సభ్యుల మాట కూడా అంత విలువ మనం ఇవ్వాలి. వాళ్ళు కోరుకునేది ఇంటి దగ్గరే ఉంచుదాం, ఇది సొంత ఇల్లు, ఇంటి దగ్గరే ఉంచుదాం, ఇక్కడ తిరిగిన ప్రదేశాలు, ఇక్కడ తిరిగినటువంటి పరిసరాలు, ఇక్కడ మనుషులతో చాలా ఆయనకి అనుబంధం ఉంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, చూసేవాళ్ళు ఎక్కడున్నా కూడా వస్తారు కదా, అభిమానం ఉన్నవాళ్ళు ఎక్కడైనా వస్తారు కదా అనేది వాళ్ళ అభిప్రాయంగా ఉంది, మంచి అభిప్రాయం అది. వాళ్ళ మాటను కూడా మనం గౌరవించాలనేది అనుకుంటున్నాము. గడసరిగా మాస్టర్ గారికి ఇప్పుడు నేను మా స్టూడియో ఓపెనింగ్ అప్పుడు ఒక ఫోటో నేను రెడీ చేశాను, ఆ ఫోటో ఇద్దాం అనుకుంటున్నాం కానీ ఆ సందర్భం రాలేదు. ఫైనల్గా ఆ ఫోటో ఇప్పుడు తీసుకురావాల్సి వచ్చింది, ఇప్పుడు తీసుకొచ్చి గురువుగారి దగ్గర పెట్టాల్సి వచ్చింది. ఒరిజినల్ క్యారెక్టర్ నేను చెప్పాను కదా, ఒరిజినల్ క్యారెక్టర్ ఆయన బంగారం లాంటి మనిషి అండి, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి కాబట్టే మేమందరం మా ఫ్యామిలీని వదిలేసి నాలాగా శేఖర్ లాగా చాలామంది వందల మంది డ్యాన్సర్లను మాస్టర్ గారి దగ్గర ఉన్నాము అని అంటే అతను మంచితనము. పైకి మళ్ళీ తిట్టినా కూడాను డెఫినెట్గా ఆయన పెట్టే వ్యక్తి, వెంటనే గంటలోనే మాట్లాడతాడు, సారీ చెప్తారు, అన్నీ చెప్తారు, మీకు తెలుసు అలాంటి మంచి వ్యక్తి. పైకి కనిపించేది అంటే కొంతమంది కనిపించేది కోపము, ఇంకోటి ఉంటుంది అంటారు జనరల్గా, అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, నా శిష్యులు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నేను కొడతాను తిడతాను ఎంత కామన్గా జరుగుతుంది, కానీ ఆయన చాలా 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 మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. కొన్ని వందల మందికి డ్యాన్సర్స్కి రూట్ చూపించారు, భవిష్యత్తు చూపించారు, డ్యాన్స్ నేర్పించారు, చాలామంది చేశారు. చాలామంది హీరోలు హీరోయిన్స్ కూడా చాలామంది డ్యాన్స్ నేర్చుకోవడం జరిగింది, వాళ్ళకు కూడా మంచి మంచి సినిమాలు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకు ఒక మంచి, అంటే ఇప్పుడు దేవదాస్ రామ్ హీరో ఎలాంటి కొరియోగ్రాఫ్ ఇచ్చారు వాళ్ళు స్టార్టింగ్లోనే, వాళ్ళకు కూడా ప్లస్ అయింది, హీరోలకు కానీ డైరెక్టర్స్ కానీ ప్లస్ అయింది. అలాంటి మంచి కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గారు. ఈ ఇక్కడ ఈ లేకపోవటం, మన మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము, చాలా చాలా లాస్. అంటే డ్యాన్సర్స్ అంటే ఇప్పుడు ఇలాంటి సందర్భాలు ఇలాంటివి జరగకూడదని మనం కోరుకుంటాము. అంటే ఆ డ్యాన్సర్స్ అనేక సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన చాలా సంఘటనలు జరిగినాయి, మంచి డైరెక్టర్స్ కానీ, మంచి నిర్మాతలు కానీ, మంచి ప్రొడ్యూసర్స్ కానీ, మంచి ఆర్టిస్టులు కానీ కూడా లాస్ అవుతున్నారు. ఇది లాస్ అవుతున్నారు, అందరూ కూడా చాలా బాధగానే ఉన్నారు. అంటే ఏంటి ఇలా జరుగుతుంది అనే ఇండస్ట్రీ ఇలా జరుగుతుంది ఏంటి అని. అందుకని మా స్టూడెంట్స్కి మేము చెప్పేది కూడా జాగ్రత్తగా ఉండండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి, ఇవన్నీ మేము జాగ్రత్తలు చెప్తూ ఉంటాం.